హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక మైక్రో క్యాప్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాను. సో ఇది లెస్ దాన్ 100 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. సో ఇది జనరల్గా ఆటోమొబైల్ సెక్టర్ కింద వస్తుంది, బట్ మెయిన్లీ ఫోకస్ ఏంటంటే రైల్వేస్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఈ కంపెనీ పేరు ఫ్రాంటైర్ స్ప్రింగ్స్. ఓకే, సో ఇది కాయిల్ స్ప్రింగ్స్ని మనకి రైల్వేస్లో వాడే కోచెస్ వాటికి ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు ఫోర్జింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో రెండు బోగీల్ని కనెక్ట్ చేయటం కానివ్వండి, ఇలా వేరియస్ ఫోర్జింగ్ ఐటమ్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇండస్ట్రీస్కి కూడా, మనకి ఇండియన్ ఇండస్ట్రీస్కి కూడా అప్లికేషన్స్లో కూడా ఈ స్ప్రింగ్స్ వాడతారు. సో వాటి క్లయింట్స్ అన్నింటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఫ్రాంటైర్ స్ప్రింగ్స్ గురించి, దాని యొక్క బిజినెస్ మోడల్, అలాగే ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, సో కంప్లీట్ వీడియో చూడండి. ఓకే, అండ్ మీరు ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే డెఫినెట్లీ ఈ ఛానల్లో ప్రజెంట్ చేసిన వీడియోస్ చూడండి. సో టెక్నికల్స్ మీద, ఫైనాన్షియల్స్ మీద, అలాగే ఫండమెంటల్స్ మీద కంప్లీట్గా ఈ ఛానల్లో నేను డిస్కషన్ చేశాను. ఓకే, సో ఈ ఛానల్ మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఎన్ ఇన్వెస్టర్ ఆర్ ఎ ట్రేడర్ అండ్ ఇఫ్ యు ఆర్ ఎ లర్నర్, ఓకే, సో డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ వీడియోస్ చూడండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. సో ఈ కంపెనీ ఫ్రాంటైర్ స్ప్రింగ్స్. ఓకే, సో ఇక్కడ బేసికల్గా ఒక ఫస్ట్ దీని గురించి ఒక సింపుల్ ఐడియా చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 85 crores. ఓకే, సో వాల్యుయేషన్స్ నేను మీకు తెలుసు కదా, డిసిఎఫ్ వాల్యుయేషన్ మెథడ్, ఆ తర్వాత ఫిల్టౌన్ వాల్యుయేషన్ మెథడ్, ఆ తర్వాత మనీష్ పబ్రాయ్ వాల్యుయేషన్ మెథడ్, ఓకే, అలాగే బెన్ గ్రహం వాల్యుయేషన్ మెథడ్స్, ఇవన్నీ కన్సిడర్ చేస్తాను. దాంతోపాటు వేరియస్ అదర్ వాల్యుయేషన్ మెట్రిక్స్. ఓకే, సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్గా చెప్పాలంటే చూడండి, ఇది వరల్డ్స్ లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ హాట్ వూండ్ స్ప్రింగ్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ గవర్నమెంట్ అప్లికేషన్స్. ఓకే, సో ఎగ్జాక్ట్గా మనం యాన్యువల్ రిపోర్ట్ బేసిస్ మీద ఇంకా మనం డీప్గా దీని బిజినెస్ మోడల్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ రేషియోస్ని ఫస్ట్ మీతో నేను ఫోకస్ చేస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇది మైక్రో క్యాప్ కంపెనీ. సో వీ ఆల్ నో దట్ మన అందరికీ తెలుసు మైక్రో క్యాప్ కంపెనీ చాలా రిస్క్. ఓకే, సో చాలా రిస్క్తో కూడిన అటువంటి ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో మనందరికీ తెలుసు రిస్క్తో కూడిన ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో బట్ ఒక మైక్రో క్యాప్ కేటగిరీలో ఉన్న కంపెనీ నేను మీకు కొద్దిగా టెక్నికల్స్ కూడా చూపిస్తాను ఇక్కడ. సో ఈ కంపెనీ చూడండి, పెద్ద పడలేదు. ఓకే, సో ఇక్కడ ఇది హైయెస్ట్ హై పాయింట్ వచ్చేసి 285 levels. 285 levels నుంచి 120 levels వరకు పడింది. ఓకే, మేబీ 60%. ఓకే, సో ఇట్ ఈస్ హ్యూజ్ ఫాల్ మనం చెప్పుకోవాలంటే రిలేటివ్ టర్మ్స్ లో. బట్ లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ లో ఇంతకన్నా దారుణం. మనం ఆల్మోస్ట్ 55% ఇది కరెక్ట్ అయింది ఆల్ టైమ్ హైస్ నుంచి. అండ్ బ్యాక్ ఇప్పుడు మనకి మళ్ళీ ఒక మంచి జోన్ లో ఉంది. ఆల్మోస్ట్ మనకు మూమెంట్ కూడా లోస్ నుంచి చూద్దాం. మనం లోస్ నుంచి ఇప్పటి వరకు మూమెంట్ కూడా ఆల్మోస్ట్ మనకి, ఓకే, సో లో నుంచి మనకి దగ్గర 75%, అంటే లో నుంచి మనకి 75% మూమెంట్ ఆల్రెడీ ఒకసారి. సో ఇది లో. ఓకే, సో 120 నుంచి ఆల్రెడీ మనకి 214, ఆల్రెడీ లో నుంచి మనకి ఆల్రెడీ 75% అప్ మూవ్ అనేది జరిగిపోయింది. ఓకే, సో ఇక్కడ ఫాల్ అనేది ఎక్కువ మనకి అంత సివియర్ ఫాల్ లేదు మిగతా కంపెనీస్తో, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్తో కూడా పోల్చుకుంటే, ఎస్పెషల్లీ మైక్రో క్యాప్స్తో పోల్చుకున్నా కానివ్వండి, ఫాల్ అనేది మనకి 55% ఫాల్ మనం చూసాము ఇందులో. అండ్ రేజ్ కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసినట్లయితే ఆల్ టైమ్ హైస్ నుంచి ఇప్పుడు చూసినట్లయితే దగ్గర మనకి పెద్ద డిఫరెన్స్ లేదు. ఓకే, సో ఆల్మోస్ట్ 25% అప్ మూవ్ వస్తే, ఇక్కడ నుంచి 25% అప్ మూవ్ వస్తే ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అంత హెవీ ఫాల్ ని ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే, టాప్ లెవెల్స్ నుంచి మనకు 55% అండ్ బాటమ్ లెవెల్స్ నుంచి ఆల్రెడీ 75% మూమెంట్ అనేది ఆల్రెడీ ఇది చూపించేసింది. ఓకే, సో అది మీకు టెక్నికల్ గా చెప్తాను. అండ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా నేను చేస్తాను, ఇది ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అవి కూడా. సో నా ఉద్దేశం ప్రకారం అయితే ఇదంతా హెవీగా ఫాల్ అవ్వలేదు, లైక్ మైక్రో క్యాప్ కానివ్వండి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫాల్ కానివ్వండి. ఓకే, 55% అంటే దిస్ మైక్రో క్యాప్ కంపెనీ, ఓకే, ఓకే, మేజర్ ఫాల్ అనేది చెప్పలేము. ఓకే, బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీకు ఎటువంటి రిస్క్ మీరు
తీసుకోవాలనుకున్నా కానివ్వండి, రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే ఇలాంటి కంపెనీస్ అట్లా ఎస్పెషల్లీ మైక్రో క్యాప్ కంపెనీస్కి చాలా దూరంగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఎందుకు రిస్క్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి, డెట్ టు ఈక్విటీ 0.15%. ఓకే, యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ క్యాలిక్యులేషన్స్ మనకు చేస్తే 0.3. ఓకే, సో ఈ ఫ్యూ క్వార్టర్స్ లో కూడా వీళ్ళు డెట్ అనేది కన్సిస్టెంట్గా రెడ్యూస్ చేశారు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ తో, అండ్ ఈ ఫ్యూ లాస్ట్ 3 quarters లో కూడా వీళ్ళు డెట్ అనేది చాలా గమనీయంగా తగ్గించారు. సో ఇక్కడ చూడండి, డెట్ అనేది లేదు ఈ కంపెనీకి. ఓకే, 0.15. ఓకే, సో వెరీ వెరీ గుడ్. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ చూడండి, ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసి 52%. ఓకే, ఇట్ ఈస్ ఫైన్. ఓకే, లెస్ దాన్ 50 ఉంటే ఓకే, సో యావరేజ్ ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ పర్వాలేదు. ఓకే, అండ్ ప్లెడ్జింగ్ చూడండి, దేర్ ఈస్ నో ప్లెడ్జింగ్. సో ఇవి కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్, వీటితో పాటు కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ చూడండి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ చూడండి 25%, రిటర్న్ ఆన్ ఈక్విటీస్ చూడండి 25%. నేను ఇంతకుముందు చాలా సార్లు మీతో డిస్కస్ చేశాను, సో రిటర్న్ రేషియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక కంపెనీకి. ఓకే, సో అండ్ ఇది డివిడెండ్ పేయింగ్ కంపెనీ కూడా. ఓకే, సో డివిడెండ్ కూడా పే చేస్తుంది, కన్సిస్టెంట్ గా డివిడెండ్ పే చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఫోకస్ చేయండి, ఇట్ కన్సిస్టెంట్ గ్రోత్ ఇది మనకి చూపిస్తుంది. లాస్ట్ 10 years లో మోర్ దాన్ 10%, లాస్ట్ 5 years లో మోర్ దాన్ 15%, లాస్ట్ 3 years లో 20 almost 30%. ఓకే, సో కన్సిస్టెంట్ గా కంపెనీ అనేది గ్రో అవుతుంది. సో ఏ రీజియన్స్ లో గ్రో అవుతుంది అది మనం యాన్యువల్ రిపోర్ట్ ని అనలైజ్ చేసినప్పుడు చూపిస్తాను. సో కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది, లాస్ట్ 10 years ట్రాక్ రికార్డ్ మనకు చూసుకున్న మోర్ దాన్ 10% ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, సో అలాగే ప్రాఫిట్స్ కూడా అలాగే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, సో మోర్ ఆర్ లెస్ ప్రాఫిట్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ప్రైస్ ఆఫ్ సిఏజిఆర్ చూడండి, లాస్ట్ 10 years లో ఇది 20% సిఏజిఆర్ తో గ్రో అయింది, లాస్ట్ 5 years లో 50% సిఏజిఆర్, లాస్ట్ 3 years లో 87%, లాస్ట్ 1 year లో కూడా మీరు 1 year క్రితం ఇన్వెస్ట్ చేసినా మీది 25% రిటర్న్స్ మీకు ఆల్రెడీ ఇచ్చి ఉండేది. ఓకే, సో నాట్ బ్యాడ్, నేను మనం పోల్చుకుంటే మంచి రిటర్న్సే ఇది ఇస్తుంది చూడండి. సో ఎప్పుడు లాస్ట్ 10 years, 5 years, 3 years, 1 year అన్నింటిలో కూడా పాజిటివ్ రిటర్న్స్ ఈ కంపెనీ అనేది ఇచ్చింది. సో ఇది కూడా ఒక పాజిటివ్. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీస్ చూడండి, కంటిన్యూస్గా మనకి డెవలప్ అయినాయి. ఓకే, సో 10 years క్రితం 13% నుంచి 16%, అండ్ ఈ ఇయర్ ఇంకా మనకి మంచిగా ఇంకా రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ రెండు ఇంక్రీజ్ అయినాయి. ఓకే, సో ఇన్ దిస్ కేస్ వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ షీట్గా ఊరికే ఇందులో చూపించిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం చూసినట్లయితే మన కంటిన్యూస్గా రిజర్వ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ బారోయింగ్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ షేర్ క్యాపిటల్ అనేది ఇక్కడ డైల్యూట్ అవ్వట్లేదు. ఓకే, సో విచ్ ఇస్ వెరీ వెరీ, మీరు కొద్దిగా డీప్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో వెన్ యూఆర్ డీలింగ్ విత్ అ మైక్రో క్యాప్ కంపెనీ, షేర్ క్యాపిటల్ ఎక్కడైనా డిజాల్వ్ అవుతుందో చూడండి. ఓకే, సో ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి, లైక్ మనం సుజులాన్ గురించి డిస్కస్ చేసినప్పుడు. ఓకే, అండ్ మనం జెట్ ఎయిర్వేస్ గురించి కూడా డిస్కస్ చేసినప్పుడు. సో ఇక్కడ చూడండి, లాస్ట్ 10 years లో మనకి ఎక్కడ కూడా షేర్ క్యాపిటల్ అనేది డిజాల్వ్ అవ్వలేదు, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. ఓకే, అదే, అండ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. నేను మీకు అది బ్యాలెన్స్ షీట్లో నేను మీకు చూపిస్తాను. ఓకే, అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ చూడండి మనకి, సో 10, 16, 25. ఓకే, సో విచ్ ఇస్ వెరీ పాజిటివ్. ఓకే, సో ఇవి కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్. అలాగే ఇక్కడ వాల్యుయేషన్ మెట్రిక్స్ లో కొంత ఇప్పుడు వాల్యుయేషన్స్ ప్రకారంగా చూసినట్లయితే స్టాక్ P8. ఓకే, 8 PE ఉంది, విచ్ ఇస్ ఫెయిర్. ఓకే, చీప్ అనలో. ఓకే, సో ఓకే, పిఈ ప్రకారంగా చూసినట్లయితే చీప్ అనుకోవచ్చు. ఓకే, బట్ ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారం ఫెయిర్ వాల్యుయేషన్, ఈవీఏ బిట్టా ప్రకారం చీప్ వాల్యుయేషన్. ఓకే, అండ్ పెగ్ రేషియో చూడండి, ఎప్పుడు మీకు చెప్తూ ఉంటారు లెస్ దాన్ 1, 1.5. కొన్ని కంపెనీస్కి దాని యొక్క గ్రోత్ని బేస్ చేసుకొని 2 మాక్సిమం పెగ్ రేషియో మనం. ఓకే, సో పెగ్ రేషియో లెస్ దాన్ 1 ఉంది, లెస్ దాన్ 0.5 ఉంది, విచ్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్. సో పెగ్ రేషియో ప్రకారంగా కూడా ఈ కంపెనీ చీప్. ఓకే, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో చూసినట్లయితే 27 times, విచ్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఆన్ బేసిస్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అండ్ ఓకే ఫెయిర్ వాల్యుయేషన్, ఫెయిర్ టు ఎక్స్పెన్సివ్ మధ్యలో ఈ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఉంది. ఓకే, సో లెస్ దాన్ 15 ఆ రేంజ్ లో ఉంటే మనం ఆ ఫెయిర్ వాల్యుయేషన్ అనొచ్చు, ఇది ఎక్కువ ఉంది బేస్డ్ ఆన్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్. ఓకే, సో ఇది కూడా చూద్దాం, ఫ్యూచర్ లో క్యాష్ ఫ్లోస్ కనుక ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కనుక జనరేట్ అయితే ఈ వాల్యూ కూడా మనకి తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు వాల్యుయేషన్స్ యూస్ చేసిన నేను ఈ ఎక్సెల్ షీట్స్ ద్వారా వాల్యుయేషన్స్ యూస్ చేస్తాను. ఓకే, సో ఇందులో ఈ వాల్యుయేషన్ ప్రకారం నాకు 200 rupees దీనికి ఫెయిర్ వాల్యుయేషన్ బేస్డ్ ఆన్ DCF మెథడ్, ఫిల్ టౌన్ బేసిస్ మీద 195. సో ఓవరాల్గా అండ్ మోనిష్ బబ్రే వాల్యుయేషన్ ప్రకారం 2205. ఓకే, సో ఓవరాల్గా ఇప్పుడు చూసినట్లయితే ప్రైస్ ఇంచుమించు ఒక 20% 10%, ఓకే 8-10% ప్రీమియంలో ఉంది, విచ్ ఇస్ ఫైన్.
విచ్ ఇస్ ఫైన్. ఓకే, సో ఓవరాల్ గా చూసినట్లయితే వాల్యుయేషన్ మెట్రిక్స్ ప్రకారం, వాల్యుయేషన్ పారామీటర్స్ ప్రకారం చూసినట్లయితే కంపెనీ మనకి ఫెయిర్ వాల్యుయేషన్లో ఉందనేది నా అభిప్రాయం. ఓకే, నా వాల్యుయేషన్ ప్రకారం ఫెయిర్ వాల్యుయేషన్. ఓకే, సో ఫెయిర్ ఇక్కడ నుంచి ఎనీ అప్వర్డ్ మూమెంట్, ఓకే ఇక్కడ నుంచి 10% ఇక్కడ నుంచి 20-25% మూమెంట్ కనుక ఇది ఇస్తే కనుక దెన్ ఎక్స్పెన్సివ్ కేటగిరీలోకి ఇది వెళ్ళిపోతుంది. సో ఇది చీప్ స్టాక్ అని చెప్పను, అలాగని ఎక్స్పెన్సివ్ అని చెప్పను, ఆల్మోస్ట్ ఒక ఫెయిర్ వాల్యుయేషన్లో ప్రస్తుతానికి. ఓకే, సో ఇది నా అనాలిసిస్ ప్రకారం. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో ఓకే, షేర్ హోల్డింగ్ చూద్దాం, షేర్ హోల్డింగ్ కూడా చూద్దాం. మాక్సిమంగా ఇది ఎక్కడ కూడా మనకి ఎవరు కూడా ఇంకా ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ లేవు. ఓకే, ఎఫ్ఐఎస్ కానివ్వండి, డిఐఎస్ కానివ్వండి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఏదో స్మాల్ పోర్షన్ ఉన్నట్లున్నాయి. ఓకే, అది కూడా చూద్దాం ఒకసారి. సో రిలేటివ్గా స్మాల్ కంపెనీ కదా మైక్రో క్యాప్ కంపెనీస్. ఓకే, సో మైక్రో క్యాప్ కంపెనీస్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నా చాలా కష్టం. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 80 crores. ఓకే, సో వాళ్ళ మినిమం 1-2% వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నా విచ్ విల్ బి అరౌండ్ 50 crores అలా ఉంటుంది. సో ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయలేరు. ఓకే, సో అది ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అనే చెప్పుకోవాలి. ఓకే, సో ఒకసారి ఇందులో ఏమన్నా ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయంటే దెన్ ఈ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయలేము. ఓకే, సో ఎందుకంటే వాల్యుయేషన్స్ ఎక్స్పాండ్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, లాస్ట్ 10 ఇయర్స్గా ఇప్పుడు కూడా మనకి ఇది రెడ్ మార్క్ అనేది లేదు. ఓకే, సో లాస్ట్ 10 ఇయర్స్ పాజిటివ్ రిటర్న్స్, 5 ఇయర్స్ పాజిటివ్ రిటర్న్స్, 3 ఇయర్స్ పాజిటివ్ రిటర్న్స్, 1 ఇయర్ పాజిటివ్, అన్ని పాజిటివ్ రిటర్న్స్ గానే ఉంది. ఓకే, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. సో చూడండి, నో ప్లెడ్జింగ్, సో అదో పాజిటివ్. ప్రమోటర్స్ చూడండి, ఆల్మోస్ట్ 52% ప్రమోటర్స్. ఓకే, అండ్ ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ ఇందులో ఈ కంపెనీ. ఓకే, సో చెప్పాను కదా మనకి ఈ కంపెనీస్ సైజ్ బట్టి కూడా ఉంటుంది. ఓకే, సో సైజ్ కూడా మ్యాటర్. ప్రమోటర్ ప్లెడ్జింగ్ కూడా లేదు. ఓకే, సో అది కూడా ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్ లోకి వెళ్దాం. సో ఈ కంపెనీ చూడండి, ఫ్రాంటైర్ స్ప్రింగ్స్. ఓకే, ఈ కంపెనీ ఓకే, సో ఇక్కడ చూడండి, యువర్ కంపెనీ ఈజ్ కంటిన్యూస్లీ రిసీవింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఫోర్జింగ్స్. ఓకే, ఒకసారి మీకు దీని వెబ్సైట్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో లీడర్ ఇన్ హాట్ కాయిల్ స్ప్రింగ్స్. ఓకే, సో ఈ హాట్ కాయిల్ స్ప్రింగ్స్ ఎందులో యూజ్ చేస్తారంటే రైల్వే అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి, వేరియస్ ప్రోడక్ట్స్ చూడండి. సో ప్రొడక్ట్స్ కింద మనకి ఇవన్నీ కూడా స్ప్రింగ్స్. ఓకే, సో స్ప్రింగ్ డివిజన్స్. సో ఇవి రైల్వేస్లో అండ్ ఇండస్ట్రీస్లో వీటి యొక్క స్ప్రింగ్స్ని, కాయిల్స్, హాట్ కాయిల్ స్ప్రింగ్స్. ఓకే, వీటిని యూజ్ చేస్తారు. ఓకే, సో అండ్ ఫోర్జింగ్ డివిజన్. ఓకే, సో ఫోర్జింగ్ కూడా చూడండి, ఫోర్జింగ్లో ప్రొడక్ట్స్ చూడండి. సో ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి. సో ఇవి ఏంటంటే చూడండి, సస్పెన్షన్ హ్యాంగర్స్, ఆ తర్వాత చూడండి ఇవి హుక్స్ అనమాట, మనకి రెండు లోకోమోటివ్స్ ని కానివ్వండి, ఇంజన్ ని బోగీని కనెక్ట్ చేయడానికి, బోగీని కనెక్ట్ చేయడానికి వాటిల్లో యూస్ చేసే పార్ట్స్ ఇవి. ఓకే, సో ఇవి చూడండి, ఇవి మీరు చూసుంటారు ఆల్రెడీ. స్క్రూ కప్లింగ్ ఫర్ కోచెస్. ఓకే, సో స్క్రూ కప్లింగ్ ఫర్ లోకోమోటివ్స్. ఓకే, ఇంజన్స్ కి ఇది కప్లింగ్, అది ఇది వచ్చేసి మనకి ఈ కప్లింగ్ వచ్చేసి బోగీ అనమాట, బోగీస్ ని కనెక్ట్ చేసే, కోచెస్ ని కనెక్ట్ చేసే. ఓకే, సో ఇవి టూ డివిజన్స్, ఒకటి స్ప్రింగ్స్, ఒకటి ఫోర్జింగ్ డివిజన్స్ అనమాట. ఓకే, సో మోస్ట్లీ రైల్వేస్ నుంచి దీని యొక్క మనకి దీని యొక్క రెవెన్యూస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో మోస్ట్లీ రైల్వేస్ నుంచి వస్తుంది. ఓకే, సో 1981లో ఇది స్టార్ట్ చేశారు ఈ కంపెనీ. ఓకే, సో లీఫ్ స్ప్రింగ్స్, లామినేటెడ్ బేరింగ్ స్ప్రింగ్స్ ఫర్ ఆటోమొబైల్స్ అండ్ రైల్వేస్. ఓకే, సో ఇండియన్ రైల్వేస్ వీళ్ళ క్లయింట్. ఓకే, ఈ కంపెనీ క్లయింట్స్. అండ్ ఇంకా కొన్ని క్లయింట్స్ చూడండి మనకి, బిఈఎంఎల్. ఓకే, సో బిఈఎంఎల్ ఒకటి, బిహెచ్ఈఎల్ ఒకటి. ఓకే, సో ఇవి క్రాంప్టన్ గ్రీవ్స్ ఒకటి. ఓకే, సో ఇలాగా బిఈఎంఎల్. ఓకే, సో ఇవి కొన్ని క్లయింట్స్ అనమాట. అలాగే ఫారిన్ క్లయింట్స్ కూడా ఉన్నారు ఈ కంపెనీకి.
ఓకే. సో చూడండి, స్ప్రింగ్స్ ఫర్ ఎల్హెచ్బి కోచెస్, ఓకే, సస్పెన్షన్ కాయిల్ స్ప్రింగ్స్ ఫర్ రైట్ స్టాక్స్, ఓకే. సో ఇవి అలాగే బిహెచ్ఈఎల్లో కూడా మనకి కాయిల్ స్ప్రింగ్స్ని ఇది సప్లై చేస్తుంది, ఓకే. సో 3 ప్లాంట్స్ ఉన్నాయి దీనికి, ఒకటి కాన్పూర్, రెండు స్ప్రింగ్ డివిజన్ వచ్చేసి కాన్పూర్, ఆ తర్వాత ఫోర్జింగ్ డివిజన్ కూడా వచ్చేసి కాన్పూర్, ఇంకొకటి హిమాచల్ ప్రదేశ్లో, ఓకే. సో రూఫ్ షీటింగ్ డివిజన్ అన్నమాట, ఓకే. సో ఇవి త్రీ ప్లాంట్స్ వీళ్ళకు ఉన్నాయి, ఓకే. సో ఇక్కడ మనం చూద్దాం, ఈ కంపెనీకి కంటిన్యూస్గా ఆర్డర్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి ఫర్ ఎల్హెచ్బి కోచెస్, ఓకే. సో ఈ ఎల్హెచ్బి కోచెస్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు వరకు 3000 ప్రొడక్షన్ ఉండేది, 3000 పర్ ఇయర్ ప్రొడక్షన్ ఉండేది, ఈసారి 6000 నెంబర్స్ అనేవి వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి రైల్వేస్ కింద 6000 కోచెస్ ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. మెయిన్లీ ఏంటంటే రీప్లేస్డ్ హ్యావ్ టు బి రీప్లేస్డ్, ఓకే. సో పాత కోచెస్ ని రీప్లేస్ చేస్తూ కొత్త కోచెస్ ని, నంబర్ ఆఫ్ కోచెస్ ని ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ రైల్వేస్ ఇంక్రీస్ చేస్తున్నారు. సో రీప్లేస్మెంట్ లో వీళ్ళకి చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది, ఓకే. సో అలాగే కొన్ని వేరే కంపెనీస్తో, ఫారిన్ కంపెనీస్తో కొలాబరేషన్ కూడా చేశారు ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిర్ స్ప్రింగ్స్ అనమాట. ఈ ఎయిర్ స్ప్రింగ్స్ కూడా మనకి ఇండియన్ రైల్వేస్లో వాడతారనమాట. సో చూడండి, ఇక్కడ ద కంపెనీస్ ఇన్ టచ్ విత్ మల్టీనేషనల్ ఎయిర్ స్ప్రింగ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫర్ కొలాబరేషన్, ఓకే. సో కొలాబరేషన్లో ఎయిర్ స్ప్రింగ్స్ యూనిట్స్ని వీళ్ళు తీసుకొస్తున్నారు ఫర్ ఇది కూడా ఇండియన్ రైల్వేస్కి, ఓకే. సో అలాగే ఈ చూడండి, మనకి లోకోమోటివ్స్ అనేవి 400 లెవెల్స్, ఓకే, ఇక్కడ WAP-7 అండ్ WAP-9, ఓకే, ఇవి నెంబర్స్. ఆ లోకోమోటివ్స్ మనకి 4400 నుంచి 1000 లోకోమోటివ్స్ పర్ ఇయర్ వరకు ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో దానికి కూడా వీళ్ళ రిక్వైర్మెంట్ అనేది, వీళ్ళ స్ప్రింగ్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి, ఓకే. సో అలాగే ఫోర్జింగ్ యూనిట్ లో యాంటీ రోలర్ బార్ బ్రాకెట్, రోల్ లింక్, సో ఇవన్నీ కూడా ఈ ఎల్హెచ్బి కోచెస్ కి యూజ్ చేస్తారు అనమాట. సో కమింగ్ ఇయర్స్ లో వీటి ఈ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, మనకి లోకోమోటివ్స్ యొక్క డిమాండ్, ఓకే. సో ప్రైవేటైజేషన్, రైల్వేస్ లో కూడా కొంత ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి, అలాగే పాత కోచెస్ ని రీప్లేస్ చేయాలని చెప్పి, ఓకే. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఆల్రెడీ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా ఈ కంపెనీకి ఒక పాజిటివిటీని తీసుకొస్తాయి అనమాట, ఓకే. సో పాజిటివ్ రెవెన్యూస్ ఆల్రెడీ మనం చూసాం, రెవెన్యూస్ లో జంప్ రావటం చూసారు కదా, 30% లాస్ట్ 1 ఇయర్ లో మనకి 30% గ్రోత్ ఇవ్వటం జరిగింది, ఓకే. సో కమింగ్ ఇయర్స్ లో కూడా మనకి అదే గ్రోత్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాయిల్ స్ప్రింగ్స్, లీవ్ స్ప్రింగ్స్, ఎల్హెచ్బి స్ప్రింగ్స్ అండ్ ఫోర్జింగ్ ఐటమ్స్ అనమాట మెయిన్లీ కంపెనీ, ఓకే. సో ప్రాఫిటబుల్ ఆర్డర్స్ ఉన్నాయి దీని దగ్గర, ఎఫిషియంట్ సేల్స్ అండ్ ప్రాంప్ట్ డెలివరీతో ప్రాఫిటబుల్ ఆర్డర్స్ అన్ని ఉన్నాయి. సో కమింగ్ లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే కనుక ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు ఈ కంపెనీ. అండ్ ఏదైతే ఆపర్చునిటీస్ ఈ స్పేస్ లో వస్తున్నాయి, వాటన్నిటిని గ్రాప్ చేయడానికి వీళ్ళ దగ్గర అడ్వాంటేజ్ ఉందనేది వీళ్ళ అభిప్రాయం, ఓకే. సో ఇండియన్ రైల్వేస్, BHEL, BEML, ఓకే. సో ఇవి కొన్ని క్లయింట్స్ వీళ్ళకి, ఓకే. సో అలాగే ఈ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనేది, R&D డెవలప్మెంట్, ఇన్హౌస్ R&D ఉంది, అలాగే ఇన్హౌస్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీళ్ళకి కంటిన్యూస్, వీళ్ళు ప్రైజింగ్ స్ట్రక్చర్ ని, కాంపిటేటివ్ ప్రైజింగ్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేయగలుగుతున్నారు, ఓకే. సో కీ రిస్క్స్ వచ్చేసి రా మెటీరియల్ ప్రైజెస్ అండ్ కాంపిటీషన్, ఓకే. గ్లోబల్ సప్లైస్ లో కాంపిటీషన్ అండ్ రా మెటీరియల్ ప్రైజెస్ వీళ్ళకి కొద్దిగా కన్సర్న్స్, రిస్క్స్ గా వీళ్ళు చెప్తున్నారు, ఓకే. సో మెయిన్ గా ఏంటంటే వీళ్ళకి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, విచార్ అన్ఇంటరప్టెడ్ అనమాట, ఓకే. సో అది వీళ్ళకి ఒక పాజిటివ్, ఓకే. సో అవుట్లుక్ చూసినట్లయితే పాజిటివ్ గా ఉంది. సో ప్రొడక్షన్ కాస్ట్, ఓకే. సో అలాగే న్యూ ప్రొడక్ట్స్, ప్రొడక్షన్ కాస్ట్ ని కంట్రోల్ చేయటం అండ్ న్యూ ప్రొడక్ట్స్ ని తీసుకురావటం వల్ల వీళ్ళ యొక్క నియర్ ఫ్యూచర్ అండ్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మనకి యాన్యువల్ రిపోర్ట్స్ లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఓకే. సో అండ్ మోర్ ఓవర్ మనం వెళ్ళి బ్యాలెన్స్ షీట్ కానివ్వండి, ఇక్కడ కొన్ని మెన్షన్ చేస్తాను నేను. సాలరీస్ చూసినట్లయితే సాలరీ మేనేజ్మెంట్ సాలరీస్ అన్ని కూడా ఇన్ లైన్ ఉన్నాయి, 5% వితిన్ 5% దగ్గర 5 crores, ఓకే. సో వితిన్ 5% రేంజ్ ఆఫ్ ద రెవెన్యూస్ ఉన్నాయి, ఓకే. సో అవన్నీ కూడా నేను చూశాను. బట్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు లాస్ట్ 1 ఇయర్ లో కూడా వీళ్ళు టాప్ మేనేజ్మెంట్ అంటే మనకి సిఇఓ కానివ్వండి, లేకపోతే సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ కానివ్వండి, అలాగే చైర్మన్ కానివ్వండి, వీళ్ళు తప్ప మిగతా డైరెక్టర్స్ కొద్దిగా ఇంక్రిమెంట్స్ అనేవి వీళ్ళు ఎక్కువ ఇంక్రిమెంట్స్ తీసుకున్నారు అనేది నాకు అనిపించింది. వాళ్ళ సాలరీస్ నేను వాళ్ళ సాలరీస్ వాళ్ళు
చూశాను నేను. ఓకే, లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్తో పోల్చుకున్నట్లయితే అది ఒక నెగిటివ్గా నాకు అనిపించింది. బట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ అండ్ సిఎండి, ఓకే సిఎండి అండ్ ఎండి వీళ్ళ సాలరీస్లో చేంజెస్ లేవు. ఓకే, బట్ మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సిఈఓ కానివ్వండి సిఎఫ్ఓ కానివ్వండి వాళ్ళ సాలరీస్లో కొద్దిగా జంప్ అనేది చూశాను నేను. ఓకే, సో మేనేజ్మెంట్ కూడా ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్, ఎక్కువ డీటెయిల్స్ మేనేజ్మెంట్ మీద నాకు దొరకలేదు. ఓకే, సో యాన్యువల్ రిపోర్ట్స్లో కూడా మెన్షన్ చేయలేదు వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి. కొంతవరకు ఉంది కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే యాన్యువల్ రిపోర్ట్స్లో కూడా ప్రొడ్యూస్ చేయలేదు అండ్ వెబ్సైట్లో కూడా లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ షీట్గా మనం పర్పస్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి బారోయింగ్స్ చూడండి, ఇంతకు ముందు దగ్గర దగ్గర 5.7 crores ఉంటే ఇప్పుడు 2.7 crores ఉంది. అండ్ ఈసారి ఇక్కడ మనం డెట్ టు ఈక్విటీ రేషియో క్యాలిక్యులేట్ చేసినట్లయితే 0.35 వస్తుంది. బట్ ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసినట్లయితే 0.15 డెట్ టు ఈక్విటీ రేషియో. సో ఈ ఆఫ్టర్ దిస్ యాన్యువల్ రిపోర్ట్, మనకి యాన్యువల్ రిపోర్ట్ మార్చిలో వస్తుంది. ప్రస్తుతం మనకి ఆల్రెడీ ఆ తర్వాత 6-7 months కూడా 3-2 quarters కూడా అయిపోయినాయి. సో కమింగ్ ఈ 2 quarters లో కూడా వీళ్ళు డెట్ అనేది చాలా తక్కువ చాలా రిడ్యూస్ చేశారు. ఓకే, సో అది ఒక పాయింట్ మనం ఇక్కడ చూసినట్లయితే. ఓకే, సో అండ్ ఇక్కడ మీరు చూడండి క్యాష్ వాల్యూ, మీకు కావాలంటే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ చూడండి, దగ్గర దగ్గర 1.26 crores ఉన్నాయి. ఓకే, సో అండ్ మనకి డెట్ అనేది చాలా కన్సిడరబుల్ అమౌంట్లో వీళ్ళు రెడ్యూస్ చేశారు. ఓకే, సో ఓవర్ ద ఇయర్స్ కూడా వీళ్ళు డెట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఓవర్ ద ఇయర్స్ కూడా వీళ్ళు డెట్ని రెడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి, ఓకే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇంతకుముందు ఈపీఎస్ చూసినట్లయితే 9 rupees, ఇప్పుడు 21 rupees అయింది. అండ్ కమింగ్ ఫ్యూచర్లో కూడా సో ఈ ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ కానివ్వండి వీళ్ళ ఎగ్జిక్యూషన్ కానివ్వండి, సో వాటి బేసిస్ మీద వీళ్ళ యొక్క ఎర్నింగ్ పర్ షేర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం క్యాష్ ఫ్లో చూడండి. సో ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ చూసినట్లయితే ఇక్కడ మనకి దగ్గర దగ్గర ఈ ఇయర్ చూసినట్లయితే మనకి 5.3, ఓకే సో ఆల్మోస్ట్ 5.3 crores మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వచ్చినాయి 5.3. అండ్ లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మనకి దగ్గర దగ్గర 2.3. ఓకే, సో 5.3 లాస్ట్ ఇయర్, 2.3 సో ఇప్పుడు వచ్చేసి మనకి 5.3 అన్నమాట. ఓకే, సో ఆ బేసిస్ మీద నేను ఇక్కడ ఇంతకు ముందు కూడా లాస్ట్ త్రీ ఇయర్స్ యొక్క యావరేజ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నేను క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, సో విచ్ ఈస్ అరౌండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి 3, ఓకే ఇక్కడ 5 crores, ఇంతకు ముందు చూసినట్లయితే 2.5, దాని ముందు చూసినట్లయితే 1. ఓకే, సో 1 ఫ్రీ క్యాష్ ఫ్లో. ఓకే, సో యావరేజ్గా నేను 3 ఇయర్స్ ఫ్రీ క్యాష్ ఫ్లో యావరేజ్గా లాస్ట్ 3 ఇయర్స్ ఫ్రీ క్యాష్ ఫ్లో నేను 3 crores ఇక్కడ నేను కన్సిడర్ చేశాను. సో బేస్డ్ ఆన్ దట్ అండ్ క్యాష్ వాల్యూస్ని బట్టి నేను ఈ వాల్యుయేషన్ మెట్రిక్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకున్నాను, విచ్ ఈస్ అరౌండ్ 200 rupees మనకి షేర్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను ప్రీవియస్గా చాలా వీడియోస్లో నేను డిస్కస్ చేశాను. ఓకే, సో ఆ వీడియోస్ చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది డెఫినెట్లీ. ఓకే, సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా కన్సిస్టెంట్గా జనరేట్ అవుతున్నాయి. సో ఇంకా నేను డెట్ బర్డెన్ రేషియో క్యాలిక్యులేట్ చేయలేదు, ఎందుకంటే మనకి డెట్ అనేది చాలా చాలా నామినల్ డెట్ ఉంది. ఓకే, సో ఇవి కొంత ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీ గురించి నేను డిస్కస్ చేయాలనుకున్నది. ఓకే, సో టెక్నికల్ గా చూసినట్లయితే చూడండి ఈ కంపెనీ ఇప్పుడు చూడండి మనం ఇది వీక్లీ చార్ట్, సో బ్యూటిఫుల్ అప్ ట్రెండ్. ఓకే, సో కొన్ని ఇయర్స్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది, అదే లెవెల్స్ లో ఉంది. ఓకే, సో ఈ కంపెనీ మనం చూసినట్లయితే చూడండి ఆల్మోస్ట్ పెద్ద చేంజెస్ ఏం లేవు. ఓకే ఓకే ఓకే, మంత్లీ చార్ట్స్ లోకి వెళ్దాం. ఓకే, 2005 నుంచి కూడా ఇది లిస్టెడ్ కంపెనీలో ఉంది. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ దగ్గర దగ్గర 78 levels వెళ్ళింది. ఓకే, సో 78 levels వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి కంటిన్యూస్ అప్ మూవ్. ఓకే, సో 79 నుంచి ఇది కంటిన్యూ, ఇక్కడ నుంచి చూడండి ఆ తర్వాత కంటిన్యూస్ అప్ మూవ్. ఓకే, సో 2018 ఇది అప్ మూవ్ వచ్చింది దీనికి, 78 levels నుంచి దగ్గర దగ్గర 280 levels ఇది ఇంక్రీజ్ అవటం జరిగింది. ఓకే, సో ఇప్పుడు చూడండి లైక్ ఇందాక మనం డిస్కస్ చేసినట్లు గ్రేట్ ఫాల్ అయితే ఈ కంపెనీ నుంచి మనం చూడలేదు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకి సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ లో ఉంది. సో ఈ కంపెనీ కనుక దగ్గర దగ్గర మనకి 225 levels ని క్రాస్ చేస్తే కనుక, 225 levels క్రాస్ చేస్తే ఇది వితిన్ నో టైమ్ మనకి 275 levels వచ్చేస్తుంది. అండ్ 275 levels ని 280 levels ని అగైన్ ఇది క్రాస్ చేస్తే కనుక అండ్ న్యూ టెరిటరీలోకి, అన్చార్టెడ్ టెరిటరీలోకి వెళ్తుంది. సో విచ్ ఇస్
బుల్లిష్ సైన్. ఓకే, సో ఒకసారి ఇది 280 లెవెల్స్ ని 290 లెవెల్స్ ని క్రాస్ చేస్తే కనుక దెన్ ఇట్ విల్ గో ఇన్ టు అప్ ట్రెండ్. ఓకే, కంటిన్యూస్ అప్ ట్రెండ్. ఇప్పుడు నియర్ టర్మ్ లో చూసినట్లయితే 220 లెవెల్, ఓకే, సో ఇది 225 లెవెల్స్ ని క్రాస్ చేస్తే అండ్ విత్ ఇన్ నో టైమ్ ఇది 275 లెవెల్స్ ని రీచ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత 280-290 లెవెల్స్ ని క్రాస్ చేస్తే కనుక అండ్ ఇది కంటిన్యూస్ గా స్టిల్ ఇంకా అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది. ఓకే, సో నా ఉద్దేశం ప్రకారం ఇంట్రెస్టెడ్ అయితే కనుక నా ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్. ఓకే, సో బెస్ట్ లెవెల్స్ టు ఇన్వెస్ట్. ఓకే, సో ఇక్కడ నుంచి ఒకవేళ కరెక్ట్ అయినాయి, ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయ్యి కరెక్ట్ అయినా కానివ్వండి, ఇట్ విల్ బి వెరీ గుడ్ టు యాడ్. ఓకే, సో 150 లెవెల్స్ కానివ్వండి, 125 లెవెల్స్ వరకు కూడా ఇట్ విల్ బి వెరీ గుడ్. సో 125 కన్నా బియాండ్ వెళ్తే మాత్రం నేను ఈ కంపెనీలో సెల్ చేయను, బట్ ఈ స్టే ఇన్వెస్టెడ్ గా ఉంటాను. ఓకే, సో ఒకవేళ బట్ ఇప్పుడున్న సినారియో ప్రకారం మేబీ ఇది బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది టెక్నికల్ ఫ్రంట్ లో, ఓకే, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా ఈ కంపెనీ యొక్క. ఓకే, ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, 180 లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, సో 160 ఆ తర్వాత ఇది 125 లెవెల్స్ కూడా రావచ్చు. ఓకే, సో ఇది ఈ కంపెనీ గురించి అనాలిసిస్. సో బేసికల్ గా ఈ కంపెనీ హాట్ స్ప్రింగ్స్ అండ్ ఫోర్జింగ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఇండియన్ రైల్వేస్. ఓకే, సో ప్రైవేటైజేషన్ ఆఫ్ రైల్వేస్ కానివ్వండి, ఈ రీప్లేస్మెంట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ కంపెనీకి. సో ఇవన్నీ కూడా ఆ టెయిల్ విండ్స్ ఈ కంపెనీకి, సో దట్ ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది మనకి కొద్దిగా సర్టెనిటీ ఉందనేది అనిపిస్తుంది. ఓకే, సో అండ్ ఇదే విధంగా వీళ్ళు డెట్ రిడ్యూస్ చేయకుండా, ఓకే, సో డెట్ రిడ్యూస్ చేసుకొని, ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పుడు 0.15 అంటే ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఆ తర్వాత ప్రమోటర్ కూడా ఎటువంటి ప్లెడ్జింగ్ లేకుండా ఇదే విధంగా వీళ్ళు రేషియోస్, రిటర్న్ రేషియోస్ ని, అలాగే సేల్స్ ని, అలాగే వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజింగ్, ఓకే, సో ఇక్కడ మీకు మార్జిన్స్ కూడా ఎక్స్పెన్షన్ అయినాయి చూడండి. సో ఆల్మోస్ట్ 8% నుంచి, ఓకే, 5 ఇయర్స్ బ్యాక్ 8% మార్జిన్స్ నుంచి ఇవాళ 16% మార్జిన్స్ అనేవి వీళ్ళు వచ్చారు. ఓకే, సో ఇక్కడైతే ఫ్లక్చువేటింగ్ అయినాయి బాగా, ఇంతకు ముందు 5 ఇయర్స్ బిఫోర్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉన్నాయి, బట్ ఇప్పుడు చూసినట్లయితే కంటిన్యూస్ గా ఇంక్రీజ్, స్లోలీ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఫస్ట్ 8%, 10%, 12%, 14%, 15%, 16%, ఓకే, సో ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఫ్యూ కొన్ని రోజుల క్రితం నేను ఈ కంపెనీ గురించి ఈ ప్రీమియం గ్రూప్ లో నేను అప్డేట్ చేయడం జరిగింది. ఓకే, సో అదే విధంగా మీకు కూడా ఈ అనాలిసిస్ నేను తీసుకొస్తే బాగుంటుంది, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది అని నేను ఈ అనాలిసిస్ మీతో డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో ఓవరాల్ గా చూసినట్లయితే పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, బట్ మనం ఈ స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ లో మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇదంతా కూడా నేను మీతో ఎందుకు డిస్కస్ చేశానంటే, ఓకే, సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే నేను డిస్కస్ చేశాను. నేను మిమ్మల్ని ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొద్దని నేను చెప్పలేదు. ఓకే, సో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే నేను ఈ వీడియో చేశాను. ఫ్రెండ్స్, మీకు ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే, ఓకే, డెఫినెట్లీ మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో చెప్పండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, నేను ఒక టెక్నికల్ అనాలిసిస్ కోర్సు అండ్ అలాగే ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా నేను రన్ చేస్తున్నాను. సో వీటిల్లో మీకు ఏదైనా ఎందులో అయినా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీకు ఈమెయిల్లో నాకు, మీకు డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఉంటుంది, దానికి మీరు మెయిల్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే టెలిగ్రామ్ గ్రూప్ అండ్ మనకి ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో అక్కడ ఆ లింక్స్ ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకొక ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందు త్వరలో వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.